కాలుష్య నియంత్రణలో భాగంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోనికి ఎటువంటి వాహనాలకు అనుమతి లేనందున నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి సోమవారం ఉదయం అరిలోవాలోని క్యాంప్ ఆఫీస్ నుండి నడుచుకుంటూ అక్కడకు దగ్గరలో ఉన్న బస్టాప్కు చేరుకుని బస్సులో ప్రయాణించి వెంకోజీపాలెం మీదుగా పెదవాలతేరులోని పార్క్ హోటల్ వద్ద అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మీస ఎమ్మెల్సీ వధు కళ్యాణి మత్స్యకారుల కార్పొరేషన్ చైర్మన్ గోలా గురువులతో కలిసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆటోలో ప్రయాణించి సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్దకు చేరుకుని ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆటోలో ప్రయాణించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఒక నిర్ణయం తీసుకున్నాం, ఫ్రీ వెహికల్ జోన్గా ఉండాలని. ఈ ప్రతి వారంలో ప్రతి సోమవారం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలని నిశ్చయించుకొని దాంట్లో భాగంగా ఈరోజు ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒక విశాఖ ప్రథమ పౌరురాలుగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని తీసుకొని వారంలో ఒకరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భావి తరాలకు మనము మన వంతుగా కృషి చేయాలంటే ఈ వాయు కాలుష్యాన్ని శబ్ద కాలుష్యాన్ని మనం నియంత్రించే విధంగా ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా వారంలో ఒకరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలి. దీనివల్ల ఫ్యూయల్ ఆదా అవుతుంది, యాక్సిడెంట్స్ తగ్గుతాయి, ఈ వాయు కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ తగ్గుతుంది. కనుక ప్రతి పౌరుడు కూడా దీన్ని తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలని విశాఖ ప్రథమ పౌరురాలిగా విజ్ఞప్తి చేస్తున్నాను.